మాధవేయానికి స్వాగతం ఈరోజు శ్రీ అడవి బాపిరాజు గారి నారాయణరావు నవలలో ద్వితీయ భాగంలో ఐదవ చాప్టర్ గాఢ స్నేహము నారాయణరావు మద్రాసులో బిఎల్ తరగతిలో చేరినాడు టెన్నిసు కాలిబంతి క్రికెట్ ఆటల్లో అతడు మొనగాడు ఇక్కడ కాలిబంతి అంటే ఫుట్బాల్ న్యాయ కళాశాలలో ఆంధ్ర విద్యార్థులందరూ నారాయణరావును విద్యార్థి సంఘ కార్యదర్శిగా ఎన్ను కార్యదర్శిగా ఎన్నుకుని ధన్యులైనారు పరమేశ్వరుని తన కడ కొన్ని ఉండమని నారాయణ కోరుటచే ఆ యువకుడును వచ్చి అతని చెంతనే నివసించను ఆలం నారాయణుని వదలడు పరమేశ్వరుకు చిత్రవిద్యా సంబంధమగు ఉద్యోగమేదైనా దొరక విశ్వదాతయ్యగు నాగేశ్వర రాయులు ఆంధ్రపత్రికా కార్యాలయమున అతనికి ప్రవేశము ప్రసాదించిరి కావున భారతికి కథలను పద్యములను వ్రాసి ఇచ్చుచు దినమునకు రెండు గంటలు చిత్ర విద్యా పరిశ్రమము సలుపుమని నారాయణరావు బోధించను తానును పరమేశ్వరునకు వే విధముల సహాయం చేయుచుండదనని నెమ్మదిగా తెలిపినాడు నారాయణుడు తీరికయైన వేళలందు పరమేశ్వరునితో కలిసి మహదానందరూపములై అద్భుత లేఖనామూర్తిమంతములకు చిత్రములు చిత్రించువాడు పరమేశ్వరుడు ఆంధ్రపత్రికా కార్యాలయమును ప్రవేశించినాడు పరమేశ్వరునికి ఐదుగురు అన్నదమ్ములు పరమేశ్వరమూర్తి తండ్రియగు వెంకటరమణమూర్తి గారు మునసబీచేసి ఉపకార వేతనం పుచ్చుకున్నారు బహుకుటుంబీయ గుట్టే ఆయన ధనమేమియు వెనక వేచుకొనలేదు కుమార్తె వివాహమునకు ఆరు వేలు ఖర్చు చేసినాడు లంచముల మాట వినబడినచో అగ్నివలే మండిపోవువాడు నేడు ప్రభుత్వం వారిచ్చు వేతనము తప్ప ఆయనకి ఇతర ఆధారమేమీ లేదు ఆరుగురు కుమరులకు చదువులు చెప్పించరు నెలకు వచ్చి మూడు వందల రూపాయలు తిండికి కడగొట్టు బాలుర చదువులకు వృద్ధురాలకు తల్లి వైద్యములకు ఆయనకు పప్పువలే ఖర్చైపోను పప్పువలే ఖర్చు పెద్ద కొడుకులు ముగ్గురు ఉద్యోగములలో ఉన్నను వారు తెచ్చు జీతములు వారి కుటుంబములకే సరిపోవును అప్పు చేయటో అన్నచో ఆయనకు దేహము కంపించిపోవును ధనము లేనిచో పస్తులుండును గాని ఒక కాని పద్దు వ్రాయుడు నోటు వ్రాయుడు పెద్దకుమారుడు విశాఖపట్నం కాలేజీలోనున్న ఉన్నత పాఠశాలలో చరిత్ర పాఠములు చెప్పు ఉపాధ్యాయుడు వరదరాజులు బిఏ బిఎల్బి గారు రెండో కుమారుడు శ్రీ రంగనాయకరావు ఎటులను స్కూల్ ఫైనల్ పరీక్ష పూర్తి చేసి పెద్దాపురమునసభు న్యాయస్థానములో లేఖరి ఉద్యోగము తండ్రిగారి ప్రాపకము చే పొంది తగు లంచమును కొనుచు భార్యాబిడ్డలతో కాలక్షేపం చేయిచుండేది మూడవ అతడు బిఏబిఎల్ పరీక్షలలో కృతార్థతనుంది అప్రెంటిస్ అయ్యి హైకోర్టు వకీలై అనకాపల్లిలో న్యాయవాది వృత్తి సలుపుచు పది రాళ్లైన ఇంటికి తేలేక తండ్రిగారి ప్రాపకముచే ఎప్పుడూ మునసభీపని అగునాయని గడియలు యుగములుగా లెక్క పెట్టిచుండెను పరమేశ్వరమూర్తి నాలుగవవాడు పరమేశ్వరమూర్తి వెనుక ఒక బాలికను ఆమె వెనుక ఇరువురు కవలలు రామారావు లక్ష్మణరావులు వెంకటరమణమూర్తి గారి జన్మమును ధరిం తరింపచేయును ఉద్భవించిరి వారిరువురు నాలుగవ ఫారము చదువుచుండిరి ఇట్టి చిక్కుల్లో ఉండటం వలనే వెంకటరమణమూర్తి గారు పరమేశ్వరునికి అనేక విధములకు సహాయము తాము కుమారుడు అందరితో పాటు తన కడనున్న ఎట్టులో కల్లో గంజో పోయగలడనియు ఇతర స్థలములకు పోయినచో పరమేశ్వరుడు తన కుటుంబమును తానే భరించుకొనవలైనయు మొగమాటం విడిచి చెప్పినాడు పరమేశ్వరుడు నారాయణ కన్న రెండేండ్లు పెద్ద పంతొమ్మిది వందల ఇరవై రెండవ అనగా గాంధీ మహాత్ముడు భరతదేశ దాస్య శృంఖలా విమోచనమునకని ప్రారంభించిన అసహాయోద్యమములో చేరి పరమేశ్వరుడు ఒక సంవత్సరం కారాగార వాసం అనుభవించరు అప్పటిక అతని వయసు పంతొమ్మిది బిఏ చదువు చూడాను పరమేశ్వరునకు పరమేశ్వరునుకు చెరసాలైనందు గాఢ స్నేహము కుదిరినది అంటే ఇప్పుడు మనకి కథ ఎప్పటిదో అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ప్రాంతంలో దేశం ఎట్లా ఉంది అప్పటి పరిస్థితులు అప్పటి యువత అప్పటి ఆచార సాంప్రదాయాలు ఎలా అవి చేంజ్ అవుతూ వచ్చాయి అనేది మనకి ఇక్కడ ఇంత చక్కగా అర్థమవుతుంది మరి కథలోకి వెళ్తే చెర వచ్చిన వెనుక వారిరువురు మైత్రి తీగవలే అల్లుకొని పోయి వారిరువురి ఆత్మలొకటి దేహములు మాత్రం వేరైనవి పరమేశ్వరుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బిఏ పూర్తి చేశాను నారాయణరావు పరమేశ్వరులు ఇవ్వరు ఇరువురు సర్వకళోపాసకులు నారాయణరావు అన నారాయణరావు అపరిమిత మేధా సంపన్నుడు పరమేశ్వరుడికి జ్ఞాపక శక్తి కన్నా సృజనాశక్తి మిండు నారాయణరావునకు కళా సృష్టి శక్తి కన్నా ధీశక్తి మిన్న నారాయణరావు చూపు మాత్రమున ఎట్టి విషయమునైనా సర్వార్థములతో గ్రహింపగలడు ఏ జటిల విషయమునైనా సులువుగా బోధపడి రీతి ఉపదేశింపగలడు ఉపన్యాసం ఇయ్యగలడు నారాయణకు జ్ఞాపక శక్తి అత్యద్భుతము శాస్త్రజ్ఞానములో ఎయిన్స్టైన్ మొదలకు పండితోత్తముల గ్రంథములు అతనికి మంచినీళ్ళ ప్రాయములు అర్థమైన విషయములు తలచినంత తలంచినంత మాత్రాన అతని మనోముఖురమున ప్రత్యక్షములగును నారాయణ జ్ఞాప జ్ఞాన విపాసకు ఈ శాస్త్రం ఆ శాస్త్రమని హద్దు లేదు అతని ధీకరణము సర్వశాస్త్రములపై ప్రసరించు రామన్ గారి కిరణ విషయ జ్ఞానము ఎంత ప్రేమయో ఆంధ్ర ఇతిహాస విషయమునందు అంత ప్రేమయే న్యూటను ఎయిన్స్టైన్ యాడిసన్ గౌతమ కణ్వాదులు నాగార్జునులు అతనికి చిరపరిచితులు మహాపండితుల సిద్ధాంతములు ఎంత శ్రద్ధమై గ్రహించును సోనా వంతెన పొడవును చీనాకుడ్జ చరిత్రను ఆర్మీనియన్ జాతివారి చరిత్రమును సముద్ర మీన భేదములను అవి ఇవి అననేలా సమస్త వస్తు జ్ఞానమును అతడంతా అంతయాసమై అతడంతా అంతయాస్తమై గ్రహించును పరమేశ్వరుని జ్ఞానశక్తి నారాయణరావు మేధాశక్తి అంత అగాధము కాదు ఇరువురి హృదయములు రసాద్రములే యగును కానీ పరమేశ్వరుని ఎందు లలిత కళాశక్తి ఎక్కువ విజృంభించియున్నది ఇరువురు సౌందర్యోపాసకులే ఇరువురు జ్ఞానప్రియులే కానీ పరమేశ్వరుడు దుమ్మిద నారాయణుడు తేనెటీగా జ్ఞానామృత సంపాదనమున నిధియే ఇదియే వారికి గల భేదము నారాయణరావు గంభీర హృదయుడు పరమేశ్వరుడు దర్పణ ప్రతిమాన హృదయుడు ఒక రహస్యము దాచలేడు దర్పణం అంటే ఇక్కడ అర్థమని ఒక భావము గుప్తపరుచుకొనలేడు అయినను అతని జ్ఞానము సర్వతోముఖము అతని జన్మలగ్నమున బుధుడు ఉన్నాడు పరమేశ్వరుడు లతబల ఎల్లకాలము ఎవరో ఒక దేశాలయగు స్నేహితుడు జట్ జుట్టియుండు స్నేహితుడు లేని ఆడు అతడు ప్రపంచమున ఒంటి అయి ఉంటునని భావించును కానీ పెక్కు గంటికలా అతడొక్క ధ్యానస్థిమితుడై ఉండగలడు ధీరత్వమును కూడా పరమేశ్వరుడు తక్కువ వాడు కాడు కారాగ్రహవాసమన్న వెనుకంజ నెడలేదు ఒక్కడు గోదావరిలో బాతువలే ఈది కొనుచూ మైళ్ళ కొలిది పోగలడు పరమేశ్వరి హృదయం వెన్న వంటిది స్త్రీలలో స్త్రీవలే మెలగగలడు ఆడువారికున్న నాజూకులన్నిటిలోనూ అతడు నిధి అన్ని రకముల పాటలు పాడగలడు అభినయము చేయగలడు ఆడువేషం వేసినచో సుందర స్త్రీమూర్తి అయ్యే భ్రమింప భ్రమింపచేయగలడు అతని మనస్సు మైనము వంటిది ప్రాపంచిక సాధక బాధకముల అతని మనస్సును ఎక్కువ కలతబెట్టినను అవి తాత్కాలికములై క్షణభంగరములై మరు నిమిషమును అంతరించిపోవును అతని మనము యథా సంతోషస్థి నందును నారాయణరావు తన హృదయమునకు నచ్చిన వారితోడ అరించును పరమేశ్వరుడు అందరూ స్నేహితుడే కాని పరమేశ్వరుడు కొలది మందికే తనను సంపూర్ణ హృదయము ధారపోయిను ఇరువురును గాఢముగా ప్రేమించగలరు నారాయణరావు ప్రేమ అతని బ్రతుకును మూలమంటగా దల్చి యాజన్మాంతము దివ్య జ్యోతి వెలుగుచుండవలసినదే పరమేశ్వరుడు స్నేహితుడు ఒకసారి తన్ను మరిచినచో తానూ మరిచిపోగలడు నారాయణరావు స్నేహము తనకు లభించినందుకు పరమేశ్వరుడు సంతతము భగవంతుడికి కృతజ్ఞత ఆనందము నందును కన్నుల రమోసి తన్మయడుగును నారాయణుడు నిజమా కాదా అన్న ప్రేమ అతని ఎడలు అతని ఎడలంటును అతని ఎడలో నుంచి అంతర్దృష్టి వహించును మీకు నారాయణరావు అన్నగారు భర్తగారా భార్యగారా అని రుక్మిణి పతిని మేలమాడును చూడండి ఇక్కడ ఇద్దరి వ్యక్తిత్వాల్ని చెబుతూనే ఇద్దరు ఇద్దరిని ఒక హీరోలుగా చిత్రిస్తున్నాడా అనే అనుమానం మనకు కలిగిన మళ్ళీ చివరిలోకి వచ్చేసరికి ఆ చిన్న భేదాన్ని అంటే ఒక హీరోకి ఉండవు అసలు అంటే మనకు కూడా అనుకుంటుంటాం ఒక మనిషికి ఉన్న స్నేహితులను బట్టి అతను అంచనా వేచని సో అటువంటి చక్కటి విలువను కూడా ఇక్కడ పాటిస్తూ నారాయణరావుకుండే స్నేహితులు కూడా ఎంత గొప్పవారో వర్ణం చేయడం ఇక్కడ రచయిత ఉద్దేశం సరే మరి తర్వాత భాగం తర్వాత చాప్టర్కి వెళ్ళిపోదాం కవిత్వము ఆరవది పరమేశ్వరునుకు భారతి పత్రికలో యాభై రూపాయల జీతమును కరుణాద్ర హృదయుడకు రాయుడు ఏర్పరిచిన తన భార్యను తీసుకుని వచ్చి పరమేశ్వరమూర్తి మాంబళంలో కాపురము పెట్టాను మంచి నెయ్యి రాజమహేంద్రవరం నుండి వచ్చినదని తన తండ్రిగారు కొత్తపేట నుండి కమ్మని పప్పు కొబ్బరి నూనయూ పంపించినారని నారాయణరావు పరమేశ్వరునికి ఎన్నియో వస్తువులు అందించుచుండును రుక్మిణమ్మకు పట్టము పట్టణము చూపించమని సినిమాకని నారాయణరావు తన మోటారును పరమేశ్వరునికి అతని సెలవు దినములలో పంపుచుండును పరమేశ్వరుని మంచి గృహమును అద్దెకు తీసుకొనమని ప్రేరేపించి నారాయణుడా గృహమునకు గృహమున వారికి వలయు మంచములు పీఠములు వంట సామానులు మొదలగునవి కొని ఇచ్చినాడు చూడండి ఇక్కడ ఈ పదాలు మంచములు ఇప్పుడైతే కింగ్ సైడ్ కింగ్ సైజ్ బెడ్లను లేకపోతే డబల్ కాటనో ఏదో వర్ణన ఉంటుంది ఇక్కడ చూడండి చక్కటి తెలుగు పదాలు మంచములు పీఠములు ఇక్కడ పీఠములు అంటే మనం చెప్పుకోవాలంటే టేబుల్స్ స్టూల్స్ ఇట్లా ఇట్లాంటి ఫర్నిచర్ అని చెప్పడానికి మంచములు పీఠములు వంట సామాన్లు ఇవి మూడు కూడా ఇప్పటి పుస్తకాల్లో అయితే చక్కగా మంచి ఇంగ్లీష్ పదాలతో ఉంటాయి మన పదాలు కూడా మనం మర్చిపోతున్నాం అందుకనే ఇక్కడ నేను చెప్పాల్సి వస్తుంది మీకు కానీ ఇందులో మనమేమీ బాధపడక్కర్లేదు సిగ్గుపడే స్థితికి తెచ్చుకోకుండా ఈ పదాలను అర్థం చేసుకుంటూ మన భాషని ఇంకొంచెం మంచిగా మార్చుకోవడానికి ప్రయత్నిద్దాం సరే కథలోకి వస్తే రాజారావు తనకున్న కొద్ది తీరుబడి కాలంలో నారాయణరావు తోడును పరమేశ్వరుని ఇంటను పరమేశ్వరునితో నారాయణరావు ఇంటిలోనూ స్నేహితులతో ఆనందం అనుభవించేవాడు ఏ స్నేహితులు కావాలి నన్ను నారాయణరావు తన మోటారులో పోయి అతని కొనివచ్చువాడు అలం నారాయణరావు కలుసుకొనని దినమే లేదు రాజారావు అలం పరమేశ్వరమూర్తి నారాయణరావులు ఒకరికొకరు గాఢమిత్రులైనారు పరమేశ్వరుడు ఆనాడు యువకులు రచించిన పాటలు పద్యములు కలకంఠంతో మధురంగా పాడుచుండెను అతడు ఎన్ని సభలలోనో పాటలు పాడువాడు తాను పాటలను పద్యములను రచించును చిన్న కథలను ప్రాయచుండెను తన రచనముల భారతిలో ప్రకటించుచుండును ఒకనాడు దాన్ని రచయించి పరమేశ్వరుడు నారాయణరావు కడకు కొనివచ్చెను పాట ఓహో తాత నీదే ఊరు నీ వేడ పోయి ఊరు లేదు వాడలేదు దేశమంతా నీదే ఊరు ఊరి బయట చెరువు కాడ చేరుతోనే పాదుకొంటావు తాత నీదే ఊరు నీ వేడ గిత్త గిత్తపైన ఇల్లు చూస్తావు ఇండి సామానంతా కడతావు పాపలు కూడా నడిస్తే ఇడ్డూరాలే రాజ్యాలన్నీ తాత నీదే ఊరు నీ వేడ పోతావోయి బిచ్చమేసే తల్లి ఉంటే విచ్చిపోయిన పువ్వే బతుకు ఏసాలేసి బైరాగవుతో చేతులు చూసి శుద్ధులు చెబుతావు తాతాని దేవూరు ఇని వేడ పోతావై పరమేశ్వరుడు పాట పాడుచుండగానే రాజారావు అక్కడికి వచ్చినాడు అలంపు పాట ముగిసిన వెనుక వచ్చినాడు అతడు పరమేశ్వరుని మరలపాడమన్నాడు పారమే పరమేశ్వరుడు మరలపాడినాడు సంధ్యారణ మధురములో పరమేశ్వరుని గొంతుక తారాశ్రుతిలో విరిసిపోయినది పల్లెటూళ్లలో వివిధ వేషాల తిరుగాడు బిచ్చగంట్ర గుంపులు వారి కనుడు ఎదుట నిలిచినట్లయినవి బిత్తమెచ్చుకును జాతులు ఎన్ని శతాబ్దముల నుండియో బిచ్చములు ఎత్తుకొని ఉన్నవి జంగములు బుడబొక్కల వారు బైరాగులు గంగిరెడ్ల దాసరివారు కొమ్మదాసరులు కోయవారు ఎరుకలవారు పగటివేషగాండ్రు పగటివేషగాండ్రులు విప్ర వినోదులు మంత్రగాండ్లు అడవి చెంచులు యానాది భాగవతులు రామదాసులు నూనెగుడ్డల వారు అమ్మవారి దేవరులు దాసులు తోలుబొమ్మల వారు దొమ్మరి వాండ్లు రుంజల వారు కాశీపటముల వారు భటరాజులు బీబీనాంచారివారలు గంగానమ్మ భక్తులు జంగాలు మొదలైన బిచ్చగాండ్రు వారి మనస్యమలో జట్టు జట్టులుగా ప్రయాణం చేచు తోచినారు చూడండి ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా ఈ బిచ్చమెత్తుకుంటూ ఉండేవారు అప్పటి రోజుల్లో అంటే అంతమంది బిచ్చగాండ్రు ఉన్నారు అంటే ఎంత దానవంతులైన మనుషులు ఉన్నారో కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంతమంది ఉన్నారు అంటే వారికి ఇచ్చేవాళ్ళు ఉండబట్టే ఉన్నారు కదా కా కాబట్టి ఇప్పుడు అది ఇచ్చేవారు ఉండడం వలన వారు సమురుపతులుగా తయారయ్యి ఈ చర్చ పక్కన పెడితే అంతమంది ఆ విధంగా బిచ్చమెత్తుకుని బతకగలిగారు అంటే అంత మంచి దానగుణం ఉన్నది ఒకటైతే అటువంటి ధనవంతులు ఒకళ్ళకి ఇవ్వగలిగేంత స్తోమత ఉన్నవారు ఉన్నంతలో ఇచ్చే విలువలు ఉన్నవారు అప్పట్లో ఉన్నారు సమాజంలో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం రాజారావు అంటున్నాడు నారాయణరావు మన దేశానికి బిచ్చగాళ్ళ చెద పురుగులురా అది నేను అన్న డిస్కషన్ ఇక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ప్రారంభమైంది చూద్దాం నారాయణరావు అది నేను ఒప్పుకోనోయి ఆలం నేను నారాయణరావు ఎందుకంటావా అసలు వీళ్లలో పూర్వం నుంచి మనస్సులకు వినోదం కలిగించేవారు కొందరు కొందరు దేశదిమ్మరి జాతులు అడవి జాతులు వారి వల్ల భూతవైద్యం ఎరక చెప్పించుకోవడం మొదలైన లాభాలు పొందుతున్నాం మనం రాజారావు అయితే ఆ భూతవైద్యం ఎరకు చెప్పడం నీకు ఇప్పుడు నమ్మకమేనా నారాయణరావు నేను విచ్చగాళ్ల చరిత్ర చెబుతున్నానని కానీ నాకు నమ్మకం అన్నానా మరి విను వీళ్ళంతా మనకు ఏదో లాభం కలుగజేసి మన వల్ల లాభం పొందేవాళ్ళు రాను రాను మనకు పాశ్చాత్య నాగరికత వచ్చి ఈ బిచ్చగళ్ల జాతులలో ఉండే కళా సౌందర్యము అనుభవించడం రూపుమాసింది జంగాలు పాడే పాట దేశంగురాజు కథ సర్వాయి పాపడు కథ బాలనాగమ్మ కథ మరాఠీ కథ చెన్నప్పరెడ్డి కథ కామమ్మ కథ మనం వింటున్నామా ఆ కథలలో చమత్కృతి కళాధిక్యత గమనిస్తున్నామా పాటకజనం మాత్రం నేటికీ ఆ కథలు విని ఒక అనర్వచనీయమైన ఆనందం పొందుతూ వారికి తోచిన బహుమతులు ఇస్తున్నారు ఆలం మా మతం ఎప్పుడు ధర్మం చేయమంటుందిరా రాజారావు అసలే మన దేశం బీద దేశం ఇప్పటికైనా వీళ్ళు వదలకపోవడం ఏమిటని పరం వాళ్ళెల్లా వదులుతారోయి వాళ్ళకి ఆధారం ఏదైనా చూపించు వాళ్ళకి వృత్తి మహా సౌఖ్యమా ఏమిటి వాళ్ళ పాట వినో ఆట చూసో మాటకు ఆనందించో ప్రతిఫలం కింద గింజలు గింజరిస్తున్నాం అంతేనా రాజారావు అలా మనకు నువ్వు చెప్పే ప్రతిఫలం ఇవ్వకపోతే పరం ప్రతిఫలం ఇవ్వకుండా ఉట్టి ముష్టి ఎత్తుకునేవాళ్ళు చాలా తక్కువ కాదటోయ్ వాళ్ళైనా ప్రప్రథమంలో ఏదో ప్రతిఫలం ఇవ్వకుండా ఉండి ఉండరు రాజారావు నేను చెప్పే విషయం ఇద్దరూ గ్రహించలేదు నారాయణరావు ఉండరా పరం నువ్వనేది రాజారావు వాళ్ళు ఇచ్చే ప్రతిఫలం ఇవ్వని దానితో సమం కాబట్టి బీదే దేశమైన మన దేశానికి వీళ్ళు బరువు బరువుచేటు కనుక ఈ ఆ ముష్టి ఎత్తడం మానిపించి వెయ్యాలని అదేనా నీ వాదన రాజారావు అవును నారాయణరావు సరే బిచ్చగాళ్ళను నువ్వు ఇప్పుడు ఏదైనా పని చూపిస్తావా రాజారావు పని చూపించే వాళ్ళని మాన్పించి వెయ్యాలని నారాయణరావు అదే దోషం పిచ్చి కుదిరితే గాని కుదరదు పెళ్లి కుదిరితే గాని పిచ్చి కుదరదు ఇప్పుడు వ్యవసాయంలోనూ గోడకట్టు బండి తోలడం మొదలైన చిన్న చిన్న కూలీ పనులలోనూ పట్టణ ఫ్యాక్టరీ కూలీ మొత్తం మొదలైన పనులలోనూ కావలసినంతమంది జనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముష్టి ఎత్తుకునే వాళ్ళకి ఇచ్చేందుకు ఉన్నారు పనులు ఇచ్చేందుకు పనులు లేవు అదీ కాకుండా ఇదివరకు పనులు చేసే సర్వ విధములైన జనంలోనే అందరికీ కడుపు నింపే పని లేక పోటీలతో ఏదో ఒక రకంగా ఒక విధమైన సగటు కూలీ అందరికీ దక్కుతుంది ఆ సగటు కూలీ వల్ల పాటకపు మనిషికి ఏడాదిలో ఆరో వంతు రోజులకు పూర్తి అయిన తిండి అనగా రోజుకు ఆరో వంతు తిండి దక్కుతుంది ఇంకా ఈ బిచ్చగాళ్లకు కూడా పనికి దిగితే మనిషికి ఒక నెల తిండే సగటున వస్తుంది ఎందుకంటే కూలీ జనం ఎంతమంది ఉన్నారో అంతమంది బిచ్చగాళ్ళ జనం ఉన్నారు రాజారావు అదంతా నేను ఒప్పుకున్నాను కానీ మన దేశంలో ఇంకా వ్యవసాయానికి రావాల్సిన భూమి ఎంత ఉన్నది నారాయణరావు సుమారు ఇప్పుడున్న దానిలో నాలుగు పాళ్లలో మూడు వంతులు వ్యవసాయానికి వచ్చేటందుకు వీలైన భూమి వీలు లేని కొండ అడవి ఎడారి భూమిని రాజారావు మూడు పాళ్ళైనా ఉందా లేదా నారాయణరావు ఉంది కానీ ఆ భూమిని వ్యవసాయానికి తీసుకువచ్చేటందుకు కొన్ని వందల కోట్లు అవుతాయి అది ఎక్కడా ఇప్పటి గవర్నమెంట్ ఇవ్వలేదు లక్షాధికారులు తక్కువ వారు ఇవ్వడం కష్టం దేశం మొత్తంలో డబ్బు హుళక్కి రాజారావు నువ్వు చెప్పింది జనమే వీళ్ళ కళా ఉత్కృష్టతకు ఆనందిస్తున్నారు అన్నావు వాళ్ళు ముష్టి వేసి వాళ్ళ రాబడి సగం చేసుకుంటున్నారుగా ఎల్లాగూను నారాయణరావు కానీ ఆ బిచ్చగాళ్ళు పాటకజనం దగ్గర పొందే బిచ్చం ఉన్నదే అది డబ్బు వాళ్ళ దగ్గర సంపాదించే బిచ్చంలో మూటిలో ఒక్క పాలే ఉంటుంది రాజారావు మన స్త్రీలు పాశ్చాత్య విద్యాధికులు కానంతకాలం బిచ్చగాళ్లకు భయం లేదు పాశ్చాత్య విద్య కూడా మన ఈ పూర్వ సంప్రదాయ వాసనను మార్చలేదు ఎప్పుడునూ పరం మీరిద్దరేమన్నా సరే కానీ బిచ్చగాళ్ళు కళాభాగం వాళ్లలో ఉన్న రసాభిజ్ఞత మనలో లేదు తోలుబొమ్మల వాళ్లలో చిత్రకారులున్నారు రామదాసులలో పాటగాళ్ళున్నారు జంగాలలో కథకులున్నారు టిక్కెట్టు పెట్టి గారిడీ చేసి డబ్బు సంపాదిస్తే మాంత్రికుడు వీధిలో డోలు వాయిస్తూ బుట్టలో మనిషిని మాయం చేస్తే బిచ్చగాడు నా వి నా ఉద్దేశమునకు స్వరాజ్యం వచ్చి దేశం బాగుపడ్డాక ఈ బిచ్చగాళ్ళను బాగు చేసి వాళ్ళ కళా సంబంధమైన వృత్తుల్లోకి ప్రవేశించిన దోషాలు మాయం చేసి ఆ వృత్తులు వృద్ధి పొందేందుకు కళాశాలలు ఏర్పరచాలని ఆశయము నన్ను పులకరాలతో నింపుతూ ఉంటుంది రాజారావు మన పరమేశ్వరుడు ఏవో కలలు కంటూ ఉంటాడు నారాయణరావు బిచ్చగాళ్ళను తలుచుకుని మన వారి ధార్మికత సార్వజనీయముగా దేశంలోని ధనము పంచుకున్న విధము ఊహించాను హిందూ దేశంలో రష్యా రాజ్య పద్ధతి అవసరం లేదు అది ప్రాపంచిక సంబంధమైనది మన దేశ మన దేశం ఆత్మోపలబ్ధికి పాటుపడినది కావున రష్యా పద్ధతి అవలంబింపజాలము రెండు రాజ్యములు ముఖ్యముగా వ్యవసాయ దేశీయములే అయినను మనుష్యుని ఆత్మ తోడుపడనని తోడుపడని పద్ధతులేవియను భారతవర్షమునకు పనికిరావు ఏ దేశమునకు పనికిరావు భరతఖండము సర్వ ప్రపంచమునకు బోధన విధి జపాను దేశం మనిషి జపాను దేశము నిమేష మాత్రమున పాశ్చాత్య మార్గం అవలంబించినది తక్కి అనుకరించుచున్నది పెర్షియా ఆ మార్గం వెంట నడువనున్నది కానీ నూట యాభై సంవత్సరముల నుండి పాశ్చాత్య నాగరికత సారము మన రక్తనాళములోకి ఇంజెక్షన్ చేయబడుచుండినను మనలోనున్న పూర్వ సాంప్రదాయ వాసనలన్నది నశింప చేయలేకున్నది అయ్యో నా తల్లి నీకు ఈ పాశ్చాత్య నాగరికతా విమోచనం ఎప్పుడో కదా అనుకునిచు నారాయణరావు నిమిళి లోచనుడైనాడు పరమేశ్వరుడు ఏమర్రా మీరిద్దరూ ఆలోచనలలో పడ్డారు ఆలం మాట్లాడడు నా పాటను గురించి మంచి చెడ్డా చెప్పారు కారు కష్టపడి తయారు చేశాను కోకిల్లా పాడాను అని మిత్రుల నిరువురిని ప్రశ్నించను ఆలం నవ్వుచు నిన్ను మా వారసిక కవి ఓ మారు ఖయ్యి ఓమారు ఖయ్యముతో పోల్చాను రప్పో అన్నాడు నారాయణరావు కారు వాడికి కబురంపినాను వాడు కారు పట్టుకు వస్తాడు కాస్త కాఫీ పుచ్చుకోండి రాజారావు సిగరెట్లు కాల్చడు మనకు త్రీ గాజుల్స్ ఉన్నాయి పదండి సినిమాకు డగ్లాస్ ఫిలిము త్రిమాస్కటీర్లు వచ్చిందిరా పదండి సుబ్బయ్య కాఫీ పట్టుకురా అని కేకవేశా ఆలం నాకు పరాఠాలు కొడిగుడ్లు కావాలిరా పరం ఈ కుంకాయకి ఒక జంధం తగిలించరా నారాయుడు ఆలం మీకందరికీ ముస్లిం మతం ఇద్దామని చూస్తుంటే నారాయుడు తెలుగు తురకలకు అరవ తురకలకు హిందువులతో దెబ్బలాట లేనే లేదు కాదట్రా మీకందరికీ హిందూ మతం ఇద్దామని మేము చూస్తున్నాం తర్వాత ఏడవ భాగం జగన్మోహన్ రావు శ్రీ రాజా క్రొవ్యుడి బసవరాజ రాజేశ్వర శ్రీ రావు బహద్దర్ గారు గంజాం జిల్లాలోని నారికేళి వలస జమీందారు గారు నారికేళి వలస బరంపురం కొలది మైళ్ళ దూరంలో ఉన్నది జమీ అంతయు పది గ్రామములు సాలుకు ముప్పది వేలు రాబడి కానీ జగన్మోహన్ రావు బహద్దర్ గారు మహోదార పురుషులు ధనముక చోట కూడిట వారికి పడదు ఏ రీతి నైనానేమి ధనం ప్రపంచంలోనికి పంపుట లోక కళ్యాణప్రదం భోగకాంతలు బ్రాందీ షాపు యజమానులు జూదరులైన స్నేహితులు మొదలగు వారు ధూమశకటముల వంటి వారు ధనమును దేశంలో వెదజల్లుటలో వారు ప్రసిద్ధులు వారి సహాయం లేనిచో ఒక చోటనే పాదుకుని పనికిమాలిన దగును ఇది వారి అర్థనీతి పరదేశముల నుంచి వచ్చే చంపేన బోర్డియా యక్షా బ్రాందీ విస్కీలు సేవించితే సేవించితే మేని మనకు సౌందర్యం అలబడును సిగరెట్లు మెదడును శుభ్రపరిచి జ్ఞానాభివృద్ధి చేయను నాట్య స్త్రీలను లలిత కళాభివృద్ధికే జమీనులో జమీ రైతుల క్షేమం ముఖ్యం అని వారి ముందు ఎవరైనా పలికిరేని ఆయన పకాలను నవ్వును అట్లేనిచో ప్రభుత్వం వారేలా జమీందారీ పద్ధతి ప్రవేశపెట్టెదురు రైతువారీ పద్ధతినే ఉంచి ఉందరు కాబట్టి జమీ ధనం చిత్తం వచ్చినట్లు జమీందారు ఉపయోగపరచుకునవలేను అప్పుడు చేసిన పాడొకట ఎలా సంభవించను జమీన్లు జమీలు జమీందారుల పాల నుండి తప్పించకూడదట జమీందారులు శాశ్వత బ్రహ్మకల్పముగా జమీల కట్టుకుని ఊరేగదరా బ్రతికి ఉన్న నాళ్లు అనుభవించవలను తరువాత వేరొకనకు బోవుగాక ఈ సంపద ఎల్లకాలం ఒక్కడే ఎలా అనుభవించవలను జమీలు అమ్మకూడదని శాసనం ఎందుకయ్యా అని జగన్మోహన్ రావు వాదించుకుని తను తాను సమాధానం పెట్టుకుని చూడను ధనం అనుభవించుట ఎరుగని గార్తభములు అనుభవించు నాబోట్లను బోట్లను విలాస పురుషులనియూ నిందించరు దూషణ భూషణ తిరస్కారము దేహమునకు గాని ఆత్మకు కావు నేను సహస్ర నారీ పరివేష్టితుడనగు గోపాలకృష్ణుడను అని అనుకునిచు జగన్మోహన్ రావు విశాఖపట్నంలోని తన మేడ నుండి దిగి వీధిలో వేచి ఉన్న కారులోనికి వాయు వేగంతో ఆ శకటము సముద్ర తీరము సముద్ర తీరమున డాల్ఫిన్ ముక్కు వైపునున్న మ్యాక్లిన్ జేమ్స్ అను ఒక యురేషియన్ గృహం ఇంటికడ ఆగెను అంటే ఇప్పుడు మనకి నవలవరణ పంతొమ్మిది వందల ఇరవైల ప్రాంతంలో విశాఖపట్నం ఎలా ఉంది దాని చుట్టుపక్కల ఊళ్ళు ఎలా అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది జగన్మోహన్ రావు పాలిపోయిన తెలుపు తెలుపు తెలుగు నగలియు పసిమి వర్ణము వాడు సున్నితమగు పలుచని మేనివాడు కోలనగు మోము కొంచెం బుర్ర కొంచెం బుర్ర ముక్కు ఫ్రెంచి మీసములు పెద్ద నోరు చిన్న చెవులు సూదువెలను ఉన్న గట్టం ఉంగరముల ఉన్న తొమ్మిది రెక్కల వంటి జుట్టు విపరీతముగా ఎత్తైన పాలము ఆ యువకునకు వింత సొబగు సమకూర్చి సమకూర్చినది అతనిక్కడ జమీందారీ టీవీ ఉన్నది జమీందారీ హృదయం ఉన్నది ఇంగ్లాండ్ దేశంలోనున్న ప్రభువుల వలె తానుండవలేనని అతని కోర్కె డైమ్లరు కారు పియానో వాద్యము గిండి పోటీ పందెములకు ఒక అరబ్బీ గుర్రం నెలకు డెబ్బై ఒక ఆంతరంగిక మంత్రి వేసవి కాలంలో ఊటీ ప్రయాణం గోల్ఫు ఆట ఇంగ్లీషు నాట్యం పాశ్చాత్య వేషం ఇది వారి రాచటీవీ చూడండి మళ్ళీ మీకు కూడా వచ్చింది కదా మనం నేను ఎప్పుడు అనే మాట మీకు గుర్తొచ్చే ఉంటుంది మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రావు వర్ణన కూడా చూసారా ఎక్కడ ఇంతకుముందు వర్ణించిన వర్ణన అంటే సమాజంలో ఉన్న ఆ పోలికలతో ఉన్న ఒక మనిషి మన కళ్ళ ముందు నిలబడేటట్టుగా ఉంటాయి ఆయన వర్ణనలు సరే మరి కథలోకి వస్తే విశాఖపట్నంలో ఆగస్టు నెలలో ఆనాటి సాయం వేళ తన డైమ్లర్ కారు నుండి మ్యాక్లిన్ జేమ్స్ గారి ఇంటిలోనికి పోగానే అతని సహోదరి డయానా జేమ్స్ జగన్మోహన్ ఎదుర్కొని తన రెండు చేతులు అతని అతనికి అందీయ జగన్మోహనుడు ఆ యువతిని బిగియార కౌగులించి తనివోవ ముద్దుగొరుడు మోహన్ కొంచెం ఆలస్యమైందే నువ్వు సరిగా వేళకు వచ్చేవాడు ప్రాణప్రియ ఒక చిన్న వ్యాపారం వల్ల ఆలస్యమైంది ప్రీతమమైన డయన్ క్షమించు ఎప్పుడు నీ పెదవుల ద్రాక్ష ద్రాక్షధారసం త్రాగుదామా అని ఉబ్బిళ్ళూరుతూ నిమిషానికి ఒక యుగంగా లెక్క చూసుకుంటూ చిన్నపట్నాన్ని నుంచి వచ్చాను రెక్కలు కట్టుకుని నీ దగ్గర వాలా నీ గుర్రం బొబ్బిలి పందెములో మూడవదిగా వచ్చినందుకు చాలా సంతోషమైంది నీకు అప్పుడే తంతినిచ్చా ముందు సంవత్సరం గవర్నర్ పందెంలో మొదటిదిగా వస్తుంది ఈ ఏడు గవర్నర్ పందెంలో మొదటిదిగా వచ్చిన హ్యాపీ వారియర్ గుర్రాన్ని స్వారీ చేసిన బ్రౌన్కి ఇప్పుడే కాంట్రాక్ట్కి ఇచ్చాను కాంట్రాక్ట్ ఇచ్చాను ప్రసిద్ధికెక్కిన రీనాల్డ్స్కు గుర్రాన్ని తయారు చేయటకు అప్పచెప్పి వచ్చాను షికారురా డయన్ మరల ఆమె మరళ ఆమె అతడిని అతడు కలిసి వారిరువురు కారులోనికి పోయి కూర్చుండబోచుండ జేమ్స్ తల్లి లోపల నుండి వచ్చి తరితముగా తిరిగి రండి అని చెప్పి పంపినది జేమ్స్ ఇంకన వివాహం చేసుకునలేదు తల్లిదే ఇంటి పెత్తనము ఆమెయే డయానా జగన్మోహనులకు సంబంధము కలిపి దానిని నానాటికీ వృద్ధి చేసింది జగన్మోహనుడు డయానాకు నెలకు రెండు వందల జీతం ఇచ్చును అప్పుడప్పుడు అతడిచ్చు బహుమతులు మొత్తం సాలకు మూడు నాలుగు వేల రూపాయల ఖరీదుండును డయానా కన్యాసుందరి సుందరి ఆమె దేహకాంతి దంతము వలె స్నిగ్ధమైన తెలివి తెలిపసిమి కలిగింది ఆమె పెదవుడు రంగులేకయ్యే ప్రవాళమురే నెర్రనై తేనెలు రోజుండును పొట్టియేనను మంచి స్ఫుటత కలిగి చక్కని జంతువు అని యూరేషియన్ యువకుల చే పొగడ్తలందినది ఆమె ఈతలో టెన్నిస్ బంతి ఆటలు నాట్యములో ఆమెదే ముందంజ పియానో అద్భుతంగా వాయించగలదు ఆమె గొంతు హృద్యమగు సప్రానో స్వరము కలదేట వాల్టేరులో జరుగు క్రిస్మస్ వేడుకలలో ఆమెయే నాయకురాలు వేషము వేయును సంగీత ప్రదర్శనంలో ఆమెదే ముందంజ వాల్టేరు విశాఖపట్నంలో పాశ్చాత్యులలో యురేషియన్లలో నవనాగరికులలో ఆమె ఆమె నాశించని పురుషుడు ఒక్కడనూ లేడు అట్టి తరుణమున ఆమె శ్రీమంతుడికి జగన్మోహను వరించినది వారి కారు సింహాచలము రాచబాటపై అలమండ మొదలగు గ్రామములు దాటి భీముని పట్టణము వెళ్ళింది వారు బండి దిగి సముద్ర తీరమున నడుచుచూ ఏకాంత ప్రదేశమునకు చని ఆ సైకతముపై అధివసించి వారు సముద్రము గంభీర సంగీతము పాడుకొని చుండినప్పుడు సర్వము మరిచిపోయింది కొంతసేపటికి వారు నర్మ సంభాషణంలో ఆడుకొనిచు మందహాసముతో మరల బండి నెక్కి ఎనిమిది గంటలకు విశాఖపట్నము వచ్చి చేరుచు చేరుచు వాల్టేర్లో రొజారియోయను గార్డు గృహముకడ ఆగి గార్డు దంపతులను వారి బాలికను కనుగొని వచ్చి ఆ రోజున జేమ్స్ ఇంటికడ జగన్మోహనకు విందు జగన్మోహనకు గొడ్డు మాంసము తప్ప తక్కిన మాంసాహారం వక్షించు అలవాటు లేదు మాక్లీను తన హృదయము చూరగొన్న రొజారియో కూతురును ఆమె తల్లిదండ్రులను వాల్టేర్ నుండి విందుకు పిలిచినాడు వారికే మాక్లీను అతని తల్లియు ఉచిత వేషములతో ఎదురుచూచుచుండి జేమ్స్ మాక్లీని ఇంటి ముందరి వసారాలో గోడలకు నీటి రంగు చిత్రములు పెద్దబుల్లి తలలు బల్లెములు బాణములు తగిలించి ఉన్నవి పరుపు కుర్చీలు బల్లలు బల్లలపై చీనా దేశపు ఇత్తడి కూజాలు కూజాలలో పుష్పములున్న కొమ్మలు అలంకరింపబడి ఉన్నవి గుమ్మములకు డమాస్కస్ తెరలు వెల్లాడిదీయబడి ఉన్నవి దూరంగా ఆ వసారాలు బల్లలపై దీపములు ఇరుప్రక్కల వెలుగుచున్నవి మన వారందరూ కుర్చీలపై అధివసించిరి ఆ రోజు మేలులో జరిగిన ఒక వింతన కూర్చీ మిస్టర్ రొజారియో చిరునవ్వుతో డయానా వైపు తిరిగి చెప్పుచుండెను డయానా తల్లియు మిసెస్ రొజారియోయు తక్కిన వారికి వినబడకుండా నేదియో చెప్పుకొనిచుండెని జేమ్స్ తన బాలిక ఫ్రాన్సిస్ని తీసుకుని తోటలోనికి నాలుగు అడుగులు పచారు చేయటకు వెళ్ళి ఆ నడకలో ఆమె చెవిలో నా హృదయం నీ కర్పించాను ఏమి చేసినా నీదే భారమని అస్పష్టముగా గద్గతికమైన స్వర్మను చెప్పుచుండెను జగన్మోహనుడు డయానాయందు కన్నురార క్రోలుచు తన్మయడగుచుండెను ఇంతలో దేశవాళీ క్రిస్టియన్ బట్లరు వచ్చి అందరకు షెర్రీ ద్రాక్ష పానీయము గాజు గ్లాసులలో అందించను అందరూ నది నెమ్మగా నెమ్మదిగా తాగినారు డయానా దుస్తులు మార్చి భోజన సమయోచితమకు గౌను ధరించటకు లోనికి పోయినది జగన్మోహనుడు సేవకుడు తన దుస్తులు ఒక తోలుపెట్టెలో కొనిరానని కొనిరా అవి ధరించటకు లోనికి పోయిను తొమ్మిది గంటలకు అందరూ విశాలముగు భోజన మందిరమునకు పోయి అచ్చడ మందిరమ మధ్యమునమర్చియున్న మేజాబల్ల చుట్టూ అధివసించినారు బల్లపై తెల్లటి దుప్పటి పరిచి అందుపది కొవ్వొత్తి దీపపుడ్లు వెలిగించినారు బల్ల పెద్ద కోడిగుడ్డ ఆకారమున నున్నది ఒడిలో ఏ పదార్థము పడిన దుస్తులు పాడైపోకుండా కప్పుకొనటకాయం మడతలీడించిన తెల్లని రుమాలు తీసుకుని అందరూ ఒడులపై అడ్డముగా ప్ర ప్రథమను వారందరూ ద్రవపదార్థము పుచ్చుకుందరు అయ్యేది ఎముకల రసములో పోపు వేసినది తర్వాత కోడిపిల్ల వంటకము క్యాబేజీ మధురము మొదలగు రుచ్యమైన పదార్థములు ఒకటి ఒకటి తీసుకుని వచ్చుటయు వారందరూ పుచ్చుకొనిచుండరు మధ్య మధ్య చాంపేను పానము సోడాతో కలిపి త్రాగుచుండేది పదిన్న పది గంటలన్నర అరుకునప్పటికీ భోజనములు పూర్తి అయినవి పిమ్మట వారు చిత్ర విచిత్రములకు తయారు చేసిన ఛాంపేను బ్రాందీ విస్కీ బోర్డియో ద్రాక్షాది పానములు త్రాగి ఆనందించినారు డయానాను పియానో వాయింపమని జగన్మోహనుడు రెడ్డి వారందరూ సంగీతపు గదిలోనికి పోటయు డయానా పియా డయానా పియానో వాయించచు అతి శ్రావ్యముగా పాడినది పిమ్మట డయానా వాయించచుండ ఫ్రాన్సిస్ కన్యా కొంత కొంతసేపు పాడింది పాశ్చాత్య సంగీతము పాడుటలో వాయించుటలో యూరోషియన్ జాతి వారు చాలా ప్రసిద్ధి చెందినవారు యూరోపియన్ల సభలలో వీరు పోయి మధురముగా పాడి వారి హృదయములు రంజింపుచుందురు పాశ్చాత్య సంగీతమునకు భారతీయ సంగీతమునకు మూల మొక్కటియే అయినను భారతీయ సంగీత సంప్రదాయం ఒక మార్గమును ప్రవహించి మహాద్భుతముగా విజృంభించినది ఆ మార్గముననే కొంతవరకు నడిచిన పాశ్చాత్య గాన విద్యా సంప్రదాయం అంతటితో ఆగిపోవ నూతన సాంప్రదాయమును నిర్మించి జర్మన్ జాతి ఆ గానమునకు క్రొత్త జీవము పోసినది భారతీయ సాంప్రదాయము రాగతాళముల అనేక రీతుల వృద్ధి చేసినది పాశ్చాత్య సంప్రదాయము శృతిని వివిధ మార్గముల పెంపొందించినది వారికి శృతి ముఖ్యము శృతి సర్వము దానికై వారు రెండు మూడు రాగములనే తీసుకున్నారు భారతీయ సాంప్రదాయము రాగములు ఎన్ని అని సృజించుకున్నది తాళభేదముల వృద్ధి చేసినది యురేషియన్ సాంగత్యము ఎనిమిదవ భాగం ఎనిమిదవ చాప్టర్ యురేషియన్ రష్యన్ సాంగత్యం జగన్మోహనుడు భారతీయ గాన సాంప్రదాయము విని ఆనందించలేడు పాశ్చాత్య గాంధర్వమేనియూ అతని హృదయం కరిగింపలేదు బడాయి కొరకు గౌరవం కొరకు మర్యాద కొరకు అతడు విన్నట్లు నటించును కానీ మనస్సులో తన ఆలోచనలో అతడు మునిగిపోవును ఆడువారు అందులో పడుచువారు కచ్చేరి చేయనప్పుడు తక్క అతడు గాన సభలకేగడు పాడునట్టి ఆమె కన్నులు తిలకించును కంఠము పెదవులు గమనించుచు వివిధ భావ భావపథముల విషయలోలుడే ఆనందించును లోకము మాత్రము జగన్మోహన్ రావు గారికి సంగీతమన్న పరమ ప్రీతిని ఉచ్చరించుకొనిచుండును దయాన పాడుచున్నంతసేపు ఆమె గంభీర నిషాద కంఠమును ఆలకించటం అని ఆమె కంఠ సౌందర్యము గిరిజాల వలె కత్తిరించి ఉన్న ఆమె జుట్టు మెలికలు గమనించచు ఆ ప్రోడ తనకు ప్రియురాలకుటటుకు తాను తానెన్ తానకెంతటి అదృష్టశాలియో అని తను తాను మెచ్చుకొని చుండును ఈమెను పెళ్లి ఆడటే ధన్యత అనుకును తనకన్నా రెండు ఏడులు పెద్ద అయిననేమి అట్లెన్ని వివాహములు పాశ్చాత్య దేశంలో జరగటలేదు నిజమైన నాగరికత వారికడనే ఉన్నది వారు వెళ్ళ జీవించట కన్నా మానవుని బ్రతుకునే ఇంకేమీ సౌందర్యము కావాలను ఇంకేమి సౌందర్యము కావాలను ఈమె యురేషియన్ బాలిక అని కొందరు తను నిరసించవచ్చును ఇంగ్లీషు బాలికలన్న ఈమె మిన్న అయినప్పుడు ఇంగ్లీషు బాలికల కన్నా ఈమె మిన్న అయినప్పుడు ఈ శ్రీరత్నం నేల గ్రహింపరాదు చిన్నపట్టణంలో జ చదువుకున్న ఈ బాలిక విద్యామంత్రాలు తన తల్లి ఒప్పుకొనక కొంచెం గడబిడ మాట నిజమే ఆమె ఎంతసేపు జమీందారీ ఎత్తుగల సంబంధం కావలేనని కోరును ఇంగ్లాండ్ దేశంలో కూలీవాడి ఈ దేశంలోని జమీందారులతో సమానం వారితో సమానమగువారే యురేషియన్లు అట్టిచో తల్లి ఎట్లభ్యంతర పెట్టగలదు ఇక జాతి మతముల మాటయ్య బ్రాహ్మణుల కన్నా యురేషియన్లు అన్ని విధముల గొప్పవారే కదా డయానా ఎంత సంతసించను ఆ సుకుమార శరీర ఆ దివ్యసుందర విగ్రహ తనకు ప్రీతమయ్యగు భార్య అయి తన జమీకు రాణి తన భవనులో చక్రవర్తినియ్ సంచరించచుండా చూచిన వారు పరమ పవిత్రులైపోదురు తన మేనత్త కూతురు ముద్దుల మిఠారి శారదను తాను పెండ్లియాడకపోవటచే ఆ పల్లెటూరి పందకు ఒరాంగుటాంగు ఇవ్వలసిన అగత్యం సంభవించినది అని మేనత్తకు కోపము కావున తాను ఈ భూలోకరంభను పెండ్లి చేసుకున్నచో మొదట ఈసు చెందినను తన అతి ప్రేమచే చూచు మేనత్త చివరకు ఒప్పుకొని తీరును ఇంకా ఆమె భర్తయ్యా ఆయన అనుమతి ఎవరికి కావలేను తన బాలికను తనకిచ్చుడికి ఇష్టం లేకపోయినదట ఆయనకు ఇష్టం లేక తుదకు పొలముదున్ను దున్నపోతుకిచ్చి వివాహం చేసినాడు అట్టి వాని అంగీకారంతో తనకు నిమిత్తం లేదు సంగీతం పూర్తి అయినది పన్నెండు గంటలైనది డయానా గ్రామ్ఫోన్ తీసి హవైన నాట్య గీతం ఒకటి తగిలించి జగన్మోహనుడి నాట్యమునకు రమ్మని పిలిచాను జేమ్స్ ఫ్రాన్సిస్ కన్యని అడిగాను ఆ పడుచు జంటలు పాశ్చాత్య జాజు నాట్యానందంలో మునిగిపోయినారు పదిహేను నిమిషములట్లు పరమసంతోషపూరితలై నాట్యమాడి తక్కిన వారితో పాటు వచ్చి కూర్చుండిరి జాజు వాల్డుజు మొదలగు నాట్యములందొక పురుషుడు ఒక వనితయు కలిసి నాట్యమాడవెళ్లను నాట్యమాడవలను పురుషుడు వనితను అడుగు చుట్టూ కుడిచేయి నుంచి కౌగులించుకుని ఎడమ చేతితో ఆమె కుడిచేయి పట్టుకు పల్లవాధరియు పురుషుని భుజముపై ఎడమచేయి నుంచి ఆ సంశ్లేషముతో తాళమునకు సరిపోవునట్లు అడుగులు కలుపుచు చిత్రగతుల నాట్యమాడెదరు జగన్మోహనుడు యురేషియన్లు కూడా నాట్యం నాట్యమాడగలడు అతనితో నాట్యమాడట యురేషియన్ సుందరి మనలకు ఎంతయో ప్రీతి వారందరూ కూర్చుండిన వెనుక యురేషియన్ల దుస్థితి గుర్చి యావత్ భారత సంఘ నాయకుడుగు కాలెల్ గిడ్నీ గారు కలకత్తాలో ఇచ్చిన ఉపన్యాసం గురించి చర్చ వచ్చినది ప్రపంచంలో ఎవ్వరి స్థితి అయినా విచారకరంగా ఉన్నదన్నది విచారకరంగా నున్నదన్న నది భారతదేశపు మన యురేషియన్ల స్థితి మన అలా భారతీయులు దరికి చేరనీరు పాశ్చాత్య దృష్టిలో మనము సంకరణము శుద్ధ ఏరోపియా రక్తం మన వారి ప్రవహించట లేదట ఇటులని రెండు జాతులచే నిరసింపబడిన మనము తీవ్రముగా మన కర్తవ్యం మన భావి భాగ్యోదయమును గురించి ఆలోచించవలేను హిందూ దేశంలో మన జనసంఖ్య చాలా తక్కువ మనమును మనమును కొలది కొలదిగా దేశం వెల్లడ ఉన్నాము కావున మనం మన ఓట్లు ఎవరికీ ఉపయోగం లేదు మనకు స్థానిక సంస్థలలో కానీ శాసనసభలలో కానీ సరైన ప్రాతినిధ్యం లేదు మన వారెందరో రైలు కంపెనీలలో బండి నడుపువారుగా గార్డులుగా టికెట్ పరీక్ష చేయవారుగా స్టేషన్ మాస్టర్లుగా ఇంజిన్ పారిశ్రామిక స్థానములలో పనివారులుగా నియమింపబడి ఉన్నారు రైలు మార్గములు ఇంగ్లీషు కంపెనీల చేతుల్లో ఉన్నంతకాలం మన వారి ఉద్యోగములకు అంత భయం లేదు అవి అన్నీ ప్రభుత్వం వారి చేతికి వచ్చి ప్రభుత్వం ప్రజారాజ్యమైనచో మన గతి ఏమి ఇప్పటికి రైళ్ల కంపెనీలలో భారతీయులు ఎక్కువగా నియమింపబడవలైన సంచలనం కలిగినది అని చెప్పినాడు గిడ్నీ జ్ఞాపకమున్నదా అని రొజారియో వ్రాకూర్చినారు జగన్మోహనుడు అవునండి కానీ యురేషియన్లు సర్వవిధముల యూరోపియన్లతో సమానము వారి సంతతి అయినప్పుడు ఎలా యూరోషియన్లకు భయం ఉండవలేనో నాకు లేదు రొచారి సతి మన దేశం ఇంగ్లండ్ దేశం ఎప్పటికైనా మనం అక్కడికి వెళ్లవలసిన వారమే పాపం ఇంగ్లీషు ప్రముఖుడు అక్కడ సెలవిచ్చిన సంగతిని వినలేదు అటు ఇంగ్లీషు వారికి ఇటు హిందూ దేశస్థులకు కూడా కాక యూరేషియన్లు రెంటికి చెడ రేవడులైపోయినారు అని జగన్మోహన్ రావు మీరంత అనవసరముగా భయపడటకు నాకు కారణం కనబడటం లేదని ఇదివరకే చెప్పినాను ఈ బ్రిటిష్ ప్రభుత్వం పోదు ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం మనకు భయం లేదు జేమ్స్ అలాగున మనం అనుకున్నట్టుకు వీలు వీలు లేదులే రాజబహదూర్ గారు ఏనాటికైనా మనం భారతీయులం అనుకోవాలి ఫ్రాన్సిస్ భారతీయులు మనలా చేరణీయరని అంటున్నారు కదా జేమ్స్ అవును అందుకనే మనం ఇంగ్లీష్ వారి ప్రేసి శివులము గాన భారతీయుల కన్నా గొప్పవాళ్ళము మనలో కూర్చుండబెట్టి వారందరూ మనల్ని పోషించవలైనన్న పిచ్చి ఆలోచనలకు మానివేయవలేను భారతీయులు వారి అభివృద్ధికి సలుపు అన్ని ప్రయత్నములలో మనము పాల్గొనవలేను ఆ ఉద్దేశంతో రైల్లో ఉద్యోగములు చేయి మన వారందరూ తక్కిన భారతీయులతో కలిసి పనివారి సంఘములు ఏర్పరిచినారు సమ్మెలు మొదలైన వాటిలో వారితో పాటు మనవారును కష్టపడి పని చేయుచున్నారు రజారియన్ జేమ్స్ చెప్పినది బాగున్నది మనం ఈ దేశంలో పుట్టినాము ఈ దేశంలో ప్రాణాలు అర్పించి ఈ మట్టిలో కలిసిపోవచ్చున్నాము ఇంగ్లీష్ వారు కానీ ఫ్రెంచ్ జర్మన్ వారు కానీ మనల వారి ఇంటికి భోజనమునకు పిలుచుచున్నారా మనల వారింటికి భోజనంకు పిలుచుచున్నారా మనతో సంబంధ బాంధవ్యములు నేర్పుచున్నారా మనకి ఇతర ఆధారములు లేవు రెక్కలే ఆధారములు అయినప్పుడు మనం భారతీయుల సలుపు స్వరాజ్యాందోళన స్వరాజ్యాందోళనములలో వారికి వ్యతిరేకముగా పనిచేయకుండా మన నాయకులతో మన సాధక బాధకములు చెప్పుకుని వారి ప్రేమ సంపాదించుకునవలేను ప్రభుత్వం వారికి మన కృతజ్ఞత మన రాజభక్తి వెల్లడించి వారి దయకు పాత్రలమును కావలేను డయానా మీరు చెప్పినది బాగున్నదండి కానీ వీరా కాలం సమీపించేసరికి వీరు మనల త్రోసి రాజనదరేమో రజార్యన్ ఆ చిక్కు రాకుండగా తప్పుకున్న మార్గమే నేను చెప్పినది డయానాకు వీరి సంభాషణ చే జనించి తాను సీతాకోక చిలుక నాట్యం ఆడిదనని తెలిపి ఫిడేలు వాద్యము వాయించగల తన అన్నగారిని ఫిడేలును తన తల్లిని పియానోను వాయింప నియమించి గెరార్డ్ బ్లాండెల్లో రచించిన సీతాకోక చిలుక గీతము యొక్క స్వరప్రస్తారము గుర్తుగల కాగితములు తెచ్చి ఇచ్చాను వారిరువురు వాయించచుండ డయానా సీతాకోక చిలుక రంగుగల సన్న శాలువ రెక్కలుగా బట్టి చి విచిత్ర నాట్యం అనురించినది ఆ నృత్యమున వారందరూ తన్మయలయ్యుండ టింగ్మనే మనై ఒంటిగంట కొట్టినది నాట్యం ఆగినది జగన్మోహన్ మోటార్ చెకటముపై రొజారియో దంపతులు ఫ్రాన్సిస్ కన్యా వెడలిపోయినరు వెడలిపోయి జగన్మోహనుడు డయానా కన్యతో మేడ మీద గదిలోనికి పోయినాడు జేమ్స్ ఆ చీకటిలో సోఫాపై కూర్చుండి స్పెన్సర్ చుట్ట కాల్చుచు ఏదో ఆలోచనలో మునిగిపోయినాడు మరి శనివారం మళ్ళీ పొలం అనే ఇంకొక చాప్టర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి అప్పటిదాకా సెలవు నమస్కారం మీ మాధవి